విద్యార్థులు నిరుద్యోగుల ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలు చెలరేగుతూ ఉండటంతో షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. విద్యార్థుల ఆందోళనలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో మిలిటరీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ ఆందోళనల్లో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. నిరసనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు జూలై 19 కాల్పులు జరిపారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ అల్లర్లలో 105 మంది చనిపోగా దాదాపు 2500 మంది గాయపడ్డారు. ఒక్క రాజధాని నగరంలోనే పోలీసుల కాల్పులకే 52 మంది మృతి చెందారని సమాచారం. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో దేశ రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెగేసి చెప్తున్నారు. ఈ మరణాలకు ప్రధాని షేక్ హసీనానే కారణమని, ఆమె వెంటనే తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నాసిక్ డి జిల్లాలో ఆందోళనకారులు జైలుకు తీసుకెళ్లి ఖైదీలను విడుదల చేశారు. అనంతరం జైలుకు నిప్పు పెట్టారు. దీంతో జైలు నుంచి వందలాది మంది ఖైదీలు పారిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. దీన్ని ఆ దేశ అంతర్గత విషయంగా తాము పరిగణిస్తున్నట్లు పేర్కొంది. 8000 మంది విద్యార్థులతో సహా 15000 మంది భారతీయులు బంగ్లాదేశ్ లో ఉన్నారని, వారంతా క్షేమమని వెల్లడించింది. ఆందోళనల ఈ నేపథ్యంలో అక్కడ విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు గుంపులు గుంపులుగా విదేశానికి వచ్చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చేందుకు కీలకమైన 2 మార్గాలు త్రిపురలోని అఖురాహో, మేఘాలయలోని ద్వాకిగుండా. జూలై 19 360 మంది విద్యార్థులు విదేశానికి వచ్చినట్లు అధికారిక సమాచారం. వీరిలో 204 మంది భారతీయులు కాగా 158 మంది నేపాలీలు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల సహాయార్థం మేఘాలయ ప్రభుత్వం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.